మనం తెలుగు హింది ఒత్తులు ఎలా రాయాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. కావొత్తేమో మనం కావొత్తు ఇలా రాయాలి, ఇలా పెట్టి సేమ్ కాలానే కానీ ఇక్కడ కొంచెం ఇలా పెట్టారు. ఇక్కడ నెక్స్ట్ కా, ఇది ఎలా అంటే ఇదిగోండి ఇలా రాయాలి, ఇలా మీకు కనపడుతుంది కదా ఆ విధంగా. నెక్స్ట్ గా, ఇలా గా రాస్తారు ఇలా. నెక్స్ట్ ఇలా రాయాలి ఇంకా. నెక్స్ట్ గా ఇలా రాసిన తర్వాత షా ఇలా రాస్తారు సగమే. నెక్స్ట్ జా, అన్నీలా సగం సగం రాయాలి. చూడండి ఇది ఇలా. నెక్స్ట్ ఇది జస్ట్ ఇలా ఇలా రాయాలంతే. ఇది ఏదైనా కూడా ఓన్లీ సగం సగమే రాయాలి, లెటర్స్లా కాకుండా. నెక్స్ట్ ఇంత, నెక్స్ట్ది ఇలా రాసినాక ఒత్తు ఇలా వస్తుంది అండి. నెక్స్ట్ నా ఎలా రాస్తారో చూద్దాం. ఇలా పెడతాను. నెక్స్ట్ పా, ఈ పా ఏంటంటే ఇదంతా పెట్టేసి ఇక్కడ ఇంత పెట్టేసేయాలి, ఇలా కిందికి రాదు ఇలా పెట్టాలి. నెక్స్ట్ టా, ఇంకా ఇది ఇదిగోండి బా ఎలా పెడతారంటే చూడండి. బా ఎలా అంటే ఇక్కడ ఇది రాదు ఇది రాదు, ఓన్లీ ఇంత వస్తుంది ఇలా వస్తుంది. నెక్స్ట్ మాయాలో చూద్దాం. మా ఎలా రాస్తారు అంటే ఓన్లీ ఇంతేనండి, సగమే రాస్తారు మా అయితే ఇంత వస్తుంది. నెక్స్ట్ యా, అదే సారీ యా లాయమో ఓన్లీ ఇలా పెట్టేసి ఇక్కడ పైన ఇలా పెట్టాను. ఈ పైన లైన్ ఏంటంటే అది ఇప్పుడు మనము హిందీలో ఏది రాసినా కూడా పైన లైన్ పెడతాం కదండి, అది ఈ లైన్ ఇలా. ఈ పైన లైన్ అందుకు మనకి పైన లైన్ ఒక ఐడియా కోసం ఉంది. ఇది కూడా ఇట్లా, ఇది కూడా ఓన్లీ సగమే వచ్చింది మనకి. అన్నీ పదాలను సగం చేసి రాసినట్టు ఉంటుంది. నెక్స్ట్ ఇవి ఇలా వస్తాయి. ఇది సేమ్ వచ్చిందండి ఇది. ఇదేమో ఇక్కడ లైన్ పోద్ది ఇంకా పైన లైన్ పోద్ది ఇదిగోండి. ఇదేమో ఇలా వచ్చింది, ఇది ఇలా. సో చూసారు కదా అండి, గుణితాలు
రివీల్ వస్తాయి చూడు. ఓకే బాయ్ గాయ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ మర్చిపోవద్దు.